ఏమైంది జ్యోతమ్మా, అంత భయపడ్డావేంది? ఏం లేదు కుట్టే. అరే ఏం లేదంటవింది జ్యోతమ్మా, తప్పు చేసినోణ్ణి పోలీసులు పట్టుకుంటే ఎట్లా బెదిరిపోతాడో గట్ల బెదిరిపోతున్నావు. నేనేదో ఆలోచిస్తుంటే ఒకసారిగా చెయ్యి మీద పడేసరికి అలా ఉలిక్కి పడ్డానంతే. లేదు జ్యోతమ్మా, ఇంకేదో జరిగింది. ఇంతకుముందు ఇంటికొచ్చినప్పుడు కూడా గిట్లనే గుబులుబడినావు, నేను మాట్లాడుతుంటే ఉరుక్కుంటూ పోయినావు. మామూలుగా అయితే నువ్వు పరీక్షలెట్లా రాసినావని వివరంగా అడిగేదానివి, కానీ నువ్వు అడగలే. నేనింకేదో చెప్పాలనుకున్నా, అది కూడా వినలే. నిన్ను చూస్తుంటే గుడికిపోయినొచ్చినట్టు లేదు, ఏదో జరగకూడని చూసొచ్చినట్టుంది. ఏమైంది జ్యోతమ్మా, ఏం జరిగింది? అడిగేది నిన్నే జ్యోతమ్మా, ఏమైంది? నువ్వెందుకింత గుబ్బులైతున్నావు? ఈ నిజం ఎవరికి తెలియకూడదు, తెలిస్తే జీవన బ్రతికదు. నిన్ను చూస్తుంటే నాకు భయమైతుంది జ్యోతమ్మా. ఏం జరగలేదు కుట్టి, ఏదో కేసు గురించి ఆలోచించి అలా మాట్లాడానంతే. ఇంతకీ నువ్వెందుకొచ్చో? ఇది మళ్ళీ అమ్మతో ఏం మాట్లాడుతోంది? బస్తీలో గొడవ గురించి చెప్పినా కదా జ్యోతమ్మా, ఆళ్లకు నువ్వు సాయం చెయ్యాలే. తప్పకుండా కుట్టి. కోర్టులో అయితే పిటిషన్ వేస్తాం, ఎట్లయినా మా బస్తీ పోకుండా నువ్వే చూడాలి జ్యోతమ్మా. ఎన్నో ఏళ్ల సంధి మేమంతా ఆడ బతుకుతున్నాం, ఆ మట్టితో మాక్కూడా బంధముంది. ఇదేదో బస్తీ గొడవ గురించి చెప్తుంది, ఇప్పుడు ఏదో ఒక చెత్త కేసు తీసుకురావడమే. అక్కడ ఫ్యాక్టరీ రాకుండా పోరానికి మేమైతే గట్టిగా నిలబడ్డాం, అవసరమైనప్పుడు నీ సాయం కూడా కావాలి జ్యోతమ్మా. తప్పకుండా కుట్టి, ఎవరైనా కష్టాల్లో ఉంటే మన వంతు సహాయం మనం చేయాలి. మనకెందుకులే అని వదిలేసిపోకూడదు. అలా వదిలి వెళ్ళిపోవడం ఎంత పెద్ద తప్పో నాకు తెలుసు. అటువంటి తప్పు నువ్వెప్పుడూ చెయ్యవు జ్యోతమ్మా. నువ్వే కాదు, నిన్ను ఆదర్శంగా తీసుకున్న నేను కూడా చెయ్యను. అందుకే యాక్సిడెంట్ అయిన అతన్ని నాయనా నేను కాపాడినాం. షంటి, యాక్సిడెంటా? అవును జ్యోతమ్మా, మేం బస్తీ నుండి ఇంటికొచ్చేటప్పుడు దారిలో యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడో? మణికొండలో.